అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి అనుగుణంగా బిల్లును మార్చబోతా ఉన్నాము అని చెప్పి చెప్పారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆ విషయాన్ని శాసనసభలో తెలియపరిచారు. అది ఒకటి. రెండోది, అసలు మంగళగిరి అనేది ఆ రోజుల్లో కూడా గత ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా రాజధాని కింద లేదు అసలు అది, కాబట్టి దానికి దీనికి సంబంధం లేదనేది అందరూ తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు అప్పుడు 3 శాఖల మంత్రిగా ఉన్నారు అనేది మన అందరికీ తెలిసిందే. మరి తండ్రి కొడుకులు ఇద్దరు ముఖ్యమంత్రి, 3 శాఖలకి కొడుకు మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మంగళగిరి నుంచి పోటీ చేసినప్పుడు అంత దారుణంగా ఈ స్థానిక ప్రజలు ఆయనను వ్యతిరేకించారు అని అంటే ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడం అనేది మనందరికీ తెలిసిందే. పైగా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉంటూనే గడిచిన 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో, అదేవిధంగా దుగ్గిరాల ప్రాంతాల్లో ఎంత అభివృద్ది చేసింది అనేది ఒకవేళ లోకేష్ గారు ఈ ప్రాంతంలో ఉంటూ ఈ ప్రాంతాల్లో ప్రతి నిత్యం తిరుగుతూ ఉండుంటే ఆయనకు తెలిసి ఉండేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎంత అభివృద్ది జరిగింది ఈ 2.5 సంవత్సరాల కాలంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఇస్తున్నటువంటి పథకాలు కాకుండా, నవరత్నాలు పథకాలు కాకుండానే సుమారు 300 కోట్ల రూపాయలతోటి మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాము. ఆ లెక్కలు మొత్తం కూడా ఇవ్వమంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఒకటి. రెండోది, ఏ ప్రాంతంలో కూడా ఇల్లు తీసేయలేదండి. అసలు గత 5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కొనసాగిస్తే ఈ రోజున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇక్కడ స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తూ ఉంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంది వాళ్లే అనేది చాలా సుస్పష్టం. రెండవది, ఇక్కడ వాళ్లు టిట్కో ఇల్లు ఏర్పాటు చేసి ఎందుకు వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఇళ్లని లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు? మేము వచ్చిన తర్వాత మేము నిష్పక్షపాతంగా మేము అర్హులైనటువంటి